वेलकम टू मैजिकल वर्ल्ड। सब्सक्राइब अवर चैनल, लाइक एंड शेयर, गिव कमेंट इन कमेंट सेक्शन। फ्रेंड्स हाय फ्रेंड्स, ई रोज टॉपिक వచ్చేసి టిమ్ బెనారెస్లీ। టిమ్ బెనారెస్లీ పూర్తి పేరు సార్ టిమోతీ జాన్ బెనారెస్లీ। టిమోతీ జాన్ బెనారెస్లీ ఇతని పూర్తి పేరు। ఇతను పుట్టింది 1955 జూన్ 8న, ఇతను జననం జరిగింది। ఇతను కంప్యూటర్ సైంటిస్ట్। ఇతని ఇన్వెన్షన్ వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్ని ఇన్వెంట్ చేసిన వ్యక్తి। ఇతను కంప్యూటర్ సైంటిస్ట్। ఇతని గురించి చెప్పాలంటే ఇతనికి ప్రొఫెషనల్ ఫెలోషిప్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో ఉండడం జరిగింది। ఇతని ఇన్నోవేషన్ ఏంటంటే, క్లయింట్కి సర్వర్ మధ్య హైపర్ టెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ ఆధారం చేసుకొని HTTPని ఆధారం చేసుకొని వాళ్ళ మధ్య ఒక కమ్యూనికేషన్ని క్రియేట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి టిమ్ బెనారెస్లీ। ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటర్నెట్ అనేది మనకు చాలా యూస్ అవుతుంది। ఒక విషయాన్ని మనం ఇంటర్నెట్లో గూగుల్ సెర్చ్లో కానీ ఇంకా వాటి గురించి సెర్చ్ చేసే సెర్చ్ బాక్స్లో కానీ కొడితే ఆ విషయాలన్నీ మనకు గూగుల్ ద్వారా మనకు తెలుస్తున్నాయి। అయితే ఆ విషయాలన్నీ క్లయింట్కి సర్వర్ నుంచి చేరడానికి కారకుడైన వ్యక్తే ఈ టీమ్ బెనారెస్లీ। ఈ టీమ్ బెనారెస్లీ ఏం చేశాడంటే, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ ఆధారంతో వెబ్సైట్లని వాటికి కావాల్సిన విశేషాలు, వాటికి అర్థమయ్యే విధానమైనటి భాషలన్నింటినీ ఎన్నో డిస్కవరీస్ చేసి వాటికి అనుగుణమైనటి భాషలకు తగ్గట్టు వాటిని వాళ్ళ యొక్క డేటాబేస్లో వరల్డ్ వైడ్ వెబ్ ఆధారంతో ఏదైనా యాక్సెస్ చేసుకొని క్లయింట్కి కావాల్సిన విషయాన్ని సర్వర్ నుంచి ప్రొవైడ్ చేసుకోవడానికి www.com ఇన్వెంట్ చేశాడు। దీనిని వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం అని అంటారు, W3C అని అంటారు। ఈ W3C కాకుండానే సెరన్ అనే దాని గురించి కూడా పనిచేశారు। సెరన్ HTTP కూడా ఇందులో దాని గురించి కూడా టిమ్ బెనారెస్లీ పనిచేయడం జరిగింది। ఇతను యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు। అంతేకాకుండా మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది। అంతేకాకుండా ఇతనికి అందులో MITలో సపరేట్ ల్యాబ్గా రీసెర్చ్ చేయడానికి, వెబ్సైట్ల గురించి, హైపర్ టెస్ట్ గురించి వర్క్ చేయడానికి ఇతనికి ఒక MITలో ఒక పర్టికులర్ ల్యాబ్ డిజైనింగ్ కూడా ఉంది। ఇతని జననం మనం చెప్పుకుంటే జూన్ 8, 1955 అని చెప్పుకున్నాం। ఇప్పటికీ ఇతని ఏజ్ 66 ఉంటుంది। ఇంకా ఇతను లండన్లో పుట్టడం జరిగింది। ఇతని గురించి, ఇతని ఎడ్యుకేషన్ గురించి యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్లో ఇతను కంప్లీట్ చేయడం, మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా పనిచేయడం, ఇంకా ఇతని ఎడ్యుకేషన్ అనేది ఇలా క్యూన్ ఆఫ్ కాలేజ్ ఆక్స్ఫర్డ్లో BA పూర్తి చేయడం జరిగింది। ఇతని వైఫ్ వచ్చేసి నాన్సీ క్యాల్సన్, ఈమెని 1990 పెళ్లి చేసుకోవడం జరిగింది। తర్వాత డైవర్స్ ఇచ్చాడు 2011। తర్వాత రోజ్ మ్యారీ లితి, ఆమెని 2014 పెళ్లి చేసుకోవడం జరిగింది। వీళ్ళకు ఇద్దరు చిల్డ్రన్స్, ఇంకా స్టెప్ చిల్డ్రన్స్ వచ్చేసి 3। ఇతని తల్లిదండ్రులు కాన్వే బెనారెస్లీ, తల్లి వచ్చేసి మ్యారీ వుడ్స్. ఇతనికి అవార్డులు వచ్చేసి ట్యూరింగ్ అవార్డు వచ్చింది, ఇంకా క్యూన్ ఎలిజిబెత్ ప్రైజ్ అనేది 2013 రావడం జరిగింది, ఇంకా ట్యూరింగ్ అవార్డు అనేది 2016 రావడం జరిగింది, ఫారెన్ అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమిక్ ఆఫ్ సైన్స్లో 2009 అవార్డు రావడం జరిగింది। ఇతని సైంటిఫిక్ కెరియర్ వచ్చేసి సెరన్, ఇంకా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో, ఇంకా వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం, ఇంకా యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్, సౌత్ ఆప్టన్। ఇంకా బెనారెస్లీ గురించి చెప్పాలంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియంకి ఇతనే మొత్తం ఫౌండర్, ఇతనే డెవలప్మెంట్కి మొత్తం అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ తందే। ఇతను రీసెర్చ్ అనేది ఇంకా ఫౌండర్ చైర్గా MITలో కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబొరేటరీ అక్కడ నడుపుతాడు। ఇంకా డైరెక్టర్ ఆఫ్ వెబ్ సైన్స్ రీసెర్చ్ ఇంటిటేటివ్ గురించి WSRIలలో ఇతనే డైరెక్టర్గా ఉంటాడు। మొత్తం ఇతని చేతుల మీదనే వెబ్సైట్లు అనేవి డైరెక్ట్ చేయబడతాయి। ఓపెన్ డాటా ఇన్స్టిట్యూట్లో మొత్తం ఇతను ఫౌండర్గా, ప్రెసిడెంట్గా 1 ఉన్నాడు। 4 బెనారెస్లీకి ఇతని వర్క్ గాను క్యూన్ ఎల్జీబీత్ 2 కూడా రావడం జరిగింది। అంతేకాకుండా 2007 ఇతను నేషనల్ అకాడమిక్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎలెక్ట్ అవ్వడం జరిగింది। ఇతను వరల్డ్ వైడ్ వెబ్కి ఇన్వెంటింగ్కి బాధ్యత వహించుతూ దాన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు ఈ విధంగా అతన్ని అందులో ఎలెక్ట్ చేయడం జరిగింది। April 2009 ఇతను ఫారెన్ అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమిక్ ఆఫ్ సైన్స్లో ఎలెక్టెడ్ అయ్యాడు। తర్వాత 20వ శతాబ్దంలో ఇతనికి
చాలా వరకు ఎన్నో టైమ్ మ్యాగజైన్లో ఇతని గురించి చెప్పడం, ఇతని విషయాల గురించి, ఇతను కనుక్కున్న సాంకేతిక టెక్నాలజీస్ గురించి ఎంతోమంది ఇతన్ని ఫాలో అవుతూ ఇతని గైడ్ లైన్స్ తోటి నడుస్తున్నారు. అంతేకాకుండా ఇతని లాగానే చాలామంది ఇన్స్పైర్ తోటి ఇతనిలాగా చాలామంది ఇతన్ని ఇన్స్పైర్ చేసుకుంటూ ఇతనిలాగా ఏదో ఒకటి సాధించాలని ఎంతోమంది అనుకుంటున్నారు. అంతేకాకుండా ఇతని గ్రాడ్యుయేషన్ తర్వాత టెలికమ్యూనికేషన్లో పనిచేయడం జరిగింది. టెలికమ్యూనికేషన్ కంపెనీలో ప్లిసీలో ఇన్ పూల్ అనే ఏరియాలలో ఇతను ఇక్కడ పనిచేయడం జరిగింది. 1978లో ఇతను డీజీ నాష్ ఇన్ ఫెర్డౌన్లో జాయిన్ అయ్యాడు. తర్వాత ఇతను ఒక ప్రింటర్కి టైప్ సెట్టింగ్ సాఫ్ట్వేర్ అనేది క్రియేట్ చేసి దానికి హెల్ప్ఫుల్ అయ్యేటట్టు చేశాడు. తర్వాత ఈయన ఫోకస్ అంతా సెరెన్ అనే దాని మీద పోయింది. 1980లో జూన్ టు డిసెంబర్ వరకు ఇతను అలా ఒక ప్రాజెక్ట్ వచ్చేసింది. ఆ ప్రాజెక్టు జెనీవా అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. దాని గురించి హైపర్టెక్స్ట్తో అనే కాన్సెప్ట్ అనేది దీనికి ఆధారమైనది కావడం జరిగింది. ఇందులో ప్రోటోటైప్ సిస్టమ్, ఇంకా వాటి యొక్క ఎంక్వైరీ గురించి చెప్పడానికి ఇతను ఆ టైంలోనే వీటి గురించి ప్రాజెక్ట్ అనేది రన్ చేశాడు. ఇంకా రియల్ టైం రిమోట్ ప్రొసీజర్ కాల్లు, కంప్యూటర్ నెట్వర్కింగ్ గురించి కూడా ఇతను ఎన్నో రీసెర్చ్లు చేసి ఎక్స్పెరిమెంటల్ చేశాడు. ఈ విధంగా బనారస్లోకి అనేక గుర్తింపులు రావడం జరిగింది. 1989 నుంచి 1990 వరకు అనేక రీసెర్చెస్ అనేది వెబ్సైట్ విన వాటి యొక్క హైపర్ టెక్స్ట్ విన చేయడం జరిగింది. 1990లో వరల్డ్ వైడ్ వెబ్ కాన్సార్టియం, తర్వాత ఇంకా LMB అనే దాని లైన్ మోడ్ బ్రౌజర్ గురించి వర్క్ చేశాడు, అది కూడా డెవలప్ చేశాడు. ఇతను ఎక్కువగా డెవలపింగ్ చేసిన డెవలపర్స్ వచ్చేసి W3C, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం, ఇంకా ఈ విధంగా లైన్ మోడ్ బ్రౌజర్ని డిస్ప్లే చేశాడు జర్మన్. ఈ విధంగా మనకు ఇతను ఇలా వర్క్ చేశాడు. తర్వాత సెరన్ HTTP గురించి కూడా పనిచేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇతని ఇన్నోవేషన్, ఇతని క్రియేటివిటీ. ఇతను ఒక క్లయింట్ సర్వర్కి మధ్య ఉన్నట్టు హైపర్ టెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ డెవలప్ చేయడం ద్వారా ఈరోజు ఏ విషయాన్నైనా మనం క్షణాలు చూసుకొని వాటిని సేకరించి ఆ విషయం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దానికి కారణం మొత్తం టీమ్ బనారస్లీ, వాళ్ళ యొక్క టీమ్ మెంబర్స్, వాళ్ళ యొక్క రీసెర్చ్, వాళ్ళ యొక్క ప్రాజెక్ట్సే మనకి ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీకి కారకులు అయ్యారు. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసింది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్ మోర్ టైమ్ విజిట్ అవర్ ఛానల్ మ్యాజిక్.